హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ హౌస్ మేకర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే బ్లాగ్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఈరోజు మన బ్లాగ్లో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ టాపిక్ అని అయితే చెప్పచ్చు, అండ్ ఎమోషనల్ టాపిక్ కూడా అని చెప్పచ్చు. చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ అస్సలు మర్చిపోవద్దు, కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను ఇంకొంచెం ముందుకు నడిపించండి, మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నా, సో ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయన్నమాట. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వలేదంటే నా వీడియో నచ్చలేదని నేను ఫీల్ అవుతున్నాను ప్రతిసారి. సో అదన్నమాట. సో ఇదైతే మొన్నటి బ్లాగ్ అన్నమాట, నిన్న లేదా మొన్నటి బ్లాగు అంటే నిన్న కూడా రెండు కలిపి తీశానులేండి. సో ఇక్కడ బట్టలు వాష్ చేసిన రోజైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ దాకా చేసిన వర్క్ని అయితే నేను బ్లాగ్లో లాస్ట్ బ్లాగ్ అయితే పెట్టానమాట. అండ్ ఇదైతే ఆ రోజు కంటిన్యూ అనమాట. సో ఆ లాస్ట్ బ్లాగ్ ఎక్కువ అయిపోతుందని చెప్పి సో దానికి కంటిన్యూగా అలానే చేశానమాట. బట్ ఎక్కువ పని అయిపోయిందనమాట, చాలా పని. బట్టలు వాష్ చేసాను, పాత్రలు కూడా చాలా ఉంటాయి, వాటిని తోమేశాను. ఎందుకంటే లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది అని చెప్పాను కదా, సో అన్నిటినీ స్టాప్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. అంటే కొంచెం కొంచెంగా చేసుకోవడం, ఇంకా అట్లే వదిలేసానంటే ఏవి జరగవని చెప్పైతే ఇంకా నేను చేసేయాలని ఫిక్స్ అయిపోయి చేసేస్తున్నాను తొందర తొందరగా. ఇంకే ప్రతిరోజు విప్పే బట్టలే కదా, పెద్దగా అవి మురికి అయ్యుండవు కాబట్టి ఈజీగా కాసేపట్లో వాష్ చేసేయచ్చు. అందులో కాక మావి చాలా మంచి నీళ్ళు అన్నమాట, అంటే స్వీట్గా ఉంటాయి. సో అలాంటి వాటికి బట్టలు కూడా తొందరగా క్లీన్ అయిపోతాయని అయితే అంటారు కదా, అందుకని కొంచెం క్లీన్గానే అయిపోతాయి. తొందరగా కాసేపు సర్ఫ్లో నానబెట్టి అలా పెట్టేశామంటే తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట, చాలా బాగుంటాయి కూడా. అండ్ ఈ వీడియోలో టాపిక్ నేను చెప్పాను కదా ఇందాక, చాలా మంచి టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. సో స్టార్ట్ చేద్దాము టాపిక్ని అయితే. బట్ ప్లీజ్ కొత్తగా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్స్ నాకు చాలా ముఖ్యం, మీ ఒక్క లైక్తో నా వీడియో ఇంకొక 4 ఎక్స్ట్రాగా చేరుతుందన్నమాట. నేను చెప్పే కొన్ని మంచి మాటలు, కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే ఇంకొక 4 ఆడవాళ్ళకి కానివ్వండి, ఇంకొక 4 చేరినట్టయితే వాళ్ళు కొంచెం ధైర్యం, అంటే ఇప్పటిదాకా నా వీడియోస్ చూసిన వాళ్ళు చెప్పారనమాట, మీ వీడియోస్ చూస్తే మాకు కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం మోటివేట్ అవుతాను అని చెప్పి. సో ఆ చిన్న మోటివేట్ ఇంకొక 2 ఆడవాళ్ళకి ఇద్దాం అంటే ఏదో నేను చెప్పిన వెంటనే వాళ్ళు ఫుల్ ఎనర్జీ అయిపోయి వాళ్ళకి మొత్తం అంతా ధైర్యం వచ్చేస్తుందని అయితే కాదు, కొంచెం అంటే వాళ్ళు నేను చెప్పింది చేయకపోయినా, నేను చెప్పినట్టు నడుచుకోకపోయినా ఆ మాటలు వింటుంటే కొంచెం మనసు అనేది ప్రశాంతంగా అవుతుందన్నమాట, కొంచెం కూల్ అవుతుందన్నమాట. అబ్బా నాలాగా నాకు సెట్ అయ్యేలా చెప్తున్నారు. యాక్చువల్లీ అనిపిస్తుంది కదా, మనం ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడేప్పుడు వాళ్ళు మనకు కనెక్ట్గా ఉన్నారు, చాలా కనెక్టెడ్గా ఉన్నారు అంటే వాళ్ళతో మనం ఏదైనా చెప్తున్నట్టయితే కొంచెం రిలేటెడ్గా అనిపించి మన మనసు అనేది కొంచెం భారం అయితే తగ్గుతుంది అన్నమాట. అంటే ఆ మాటలు వింటుంటే మన భారం, మనసులో భారం తగ్గుతుంది అన్నమాట. సో అలా అనిపించిందని చాలా 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 మంది నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పారన్నమాట, నాకు అది చాలా హ్యాపీ. అందుకని నా వీడియోస్ ఇంకొంతమంది ఆడవాళ్ళకి, ఇంకొక 4 ఆడవాళ్ళకి, మీరు ఒక్కరు చేసే ఒక్క లైక్తో ఇంకొక 4 డెఫినెట్గా పోతుంది. అలా ఒక్కొక్కరు 4కి మీరు షేర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైక్ చేస్తే చాలు, అది 4కి వెళ్తుంది అన్నమాట. సో ఇదొక్క హెల్ప్ అయితే నేను అడుగుతున్నా, ప్లీజ్ చేస్తారనే అనుకుంటున్నా. అండ్ ఇదైతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే అన్నమాట. సో హాఫ్ డే నుంచి తీసిన బ్లాగ్ లాస్ట్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇలా నాకు బ్రష్ చేస్తూ అలా కాసేపు నడవడం కానీ, లేదంటే లేచిన వెంటనే అలా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావడం కానీ చాలా ప్లెజెంట్గా, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట మార్నింగ్ లేవగానే. ఒకవేళ నైట్లో నాకు నిద్ర లేకుండా ఏదైనా హెల్త్ వల్ల తొందరగా
లేవకపోయినా అలాంటప్పుడు కూడా నాకు అట్లా నడిచానంటే సరిపోతుందన్నమాట. ఇంకా హాసిని కిషన్ అయితే పడుకునే ఉన్నారు, నేనైతే లేచి నీట్గా బ్రష్ చేసేసి ఫేస్ వాష్ చేసుకుని టీ పెట్టుకొని కమ్మగా తాగుతూ అలా బయట కూర్చున్నాను అన్నమాట. ఇప్పుడైతే టెడ్డీ బేర్స్ని అయితే పీసులు పీసులు చేసేసారనమాట. కిషన్ హాసిని చూస్తున్నారు కదా, ఇక్కడ ఓపెన్ అంతే, ఇదైతే ఇక్కడ చెయ్యి మొత్తం సపరేట్ అయిపోతుంది. ఇది కూడా అంతే, మెడ దగ్గర నుంచి మొత్తం అంతా సపరేట్ చేసేసేలాగా ఉన్నారు. అంతే అట్లా పీకేశారు మొత్తం. ఇక్కడ హోల్ పడింది, ఇదైతే బాగానే ఉంది. దీనికి ఏం ప్యాచెస్ ఏం లేవు, ఇది బాగానే ఉంది. కాకపోతే వీటిని కుట్టేసేయాలి, కుట్టేశాక వాష్ చేయాలన్నమాట. వాషింగ్ అయితే ఈరోజే పెట్టుకోను, రేపు ఎల్లుండి చేస్తాను, బట్ ప్రెజెంట్ అయితే కుట్టేసేయాలి. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, టైం కూడా చాలా తక్కువే ఉంది. టాపిక్ ఏంటంటే నాకు ఇంకొక అదే సిస్టర్, నాకు ఫస్ట్ వీడియో ఏదైతే ఇచ్చారో అదేంటి టాపిక్ గుర్తు రావట్లేదు, అమ్మ మాత్రమే చూసుకోవాలా నాన్న చూసుకోకూడదా అనే టాపిక్ ఎవరైతే ఇచ్చారో, శ్రీమాత ఎంబ్రాయిడరీ వర్క్స్ ఆ సిస్టరే ఇంకొక టాపిక్ అయితే ఇచ్చారనమాట. ఇది డెఫినెట్గా నాకు చేయాలనిపించింది. ఇంకా చాలామంది చాలా టాపిక్స్ వచ్చి చెప్పారు నేను, బట్ దాని మీద ఎలా నేను మాట్లాడాలనైతే కొంచెం తెలుసుకుంటున్నాను అనమాట. కాకపోతే ఈ టాపిక్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా మనం ఫుల్ కనెక్ట్ అయిపోతాం అనమాట. అంత మంచి టాపిక్ అనమాట. అమ్మ నాన్నలని వయసు అయిపోయాక పెళ్ళయ్యాక మనకు పెళ్ళయ్యాక అమ్మ నాన్నల్ని ఎందుకు అనాథాశ్రమంలో వదిలేస్తున్నాం, ఎందుకు అనే కాదు అమ్మ అనాథాశ్రమాలలో వదలాల్సిన అవసరం ఏంటి అనేంతవరకు అయితే చెప్పారనమాట. నిజమే కదా, మనల్ని చిన్నప్పటి నుంచి జస్ట్ అండి ఏం అవసరం లేదు, అబ్బాయిలు వింటున్నట్టయితే మీరు ఆలోచించండి, అమ్మాయిలు వింటున్నట్టయితే మీరు ఆలోచించండి, మీ అమ్మ నాన్న కానివ్వండి, అమ్మ నాన్న వరకు వద్దు, మీ వరకు మీరే ఆలోచించండి. మీకు పెళ్ళయ్యి ఒకింటికి పంపించాక మీరు ప్రెగ్నెంట్ అయ్యి మీకు ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎన్ని కాంప్లికేషన్స్, ఎన్ని హెల్త్ ఇష్యూస్, వాడన్నిటి నుంచి మీ బిడ్డని కాపాడుతూ వాళ్ళని పెంచుతూ వాళ్ళకి ఫీడింగ్ ఇస్తూ వాళ్ళకి మధ్యలో ఏదైనా హెల్త్ బాగాలేకపోతే ఆ హెల్త్ని చూసుకుంటూ వాళ్ళు బాగా తినేలాగా చూసుకుంటూ వాళ్ళకి మంచి ఫుడ్ ఇస్తూ కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వాలి, బట్టలు కొనివ్వాలి, మంచిగా చూసుకోవాలి, వాళ్ళ బర్త్డేస్ ఏంటి, వాళ్ళ కేక్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకెళ్ళడం, ఏదైనా కావాలన్న వెంటనే కొని తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అవుతూ అవుతూ వాళ్ళ స్కూల్కి వేయాలి, ఎలాంటి స్కూల్స్కి వేయాలి, నెంబర్ వన్ స్కూల్స్కి వేయాలి, మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా వాళ్ళు అందరిలో మంచి ఒక ప్లేస్లో ఉండాలి అనుకుంటూ మళ్ళీ దాని తర్వాత ఇంకొంచెం పెద్దగా అవుతూ బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇంకా మంచి ఎడ్యుకేషన్ బాగా చదివించాలి, అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తుంటే వాటన్నిటిని చూసుకుంటూ వాళ్ళ సౌకర్యాలు తీర్చుకుంటూ వాళ్ళకంటూ మనం బెటర్ అయిన లైఫ్ ఇవ్వాలనేసి అయితే ఎంత అనుకుంటాం. అనుకున్నాక వాళ్ళకంటూ ఒక వయసు వచ్చాక పెళ్లి చేసి పంపించాలి, పెళ్లి చేసే అప్పుడు మనకి మన బిడ్డ ఎలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో, మన బిడ్డ ఎలా అడ్జస్ట్ అవుతుంది, మన బిడ్డ సరిగ్గా వాళ్ళు చూసుకుంటారా లేదా, లేకపోతే అత్తయ్య మగబిడ్డ అయితే మన ఇంటికి వచ్చే ఆడబిడ్డ ఎలా చూసుకుంటుంది, అరే నా బిడ్డకి మంచి నా కొడుక్కి మంచి కోడలిని తెచ్చి మంచి పిల్లాన్ని తెచ్చి వాళ్ళు మంచిగా చూసుకోవాలి, వాళ్ళిద్దరు బాగుంటే చాలు, మమ్మల్ని చూసుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరు బాగుంటే చాలు, వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు, ఇలా ఎన్నో 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 అనుకుంటాం మనం. సో ఇలాంటివన్నీ అనుకుంటూ మనం మన పిల్లల గురించే మనం ఇంతగా ఆలోచించి ఇన్ని చేస్తాం. ఇలాగే మీ పేరెంట్స్ కూడా చేసుంటారు కదా, మీకు వచ్చే అత్త మామలు కానీ లేదా మీ అమ్మ నాన్నలు కానీ మీకు ఇలానే చూసుంటారు కదా, ఇలానే చేసుంటారు కదా. ఒకవేళ మీకు బెటర్ లైఫ్ అనేది వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు, అంటే వాళ్ళు ఎకనామికలీ
తక్కువ అంటే ఏమీ లేకపోవచ్చు, వాళ్ళకు ఇన్కమ్ లేకపోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళకున్న దాంట్లోనే మీకు బెటర్గా డెఫినెట్గా చూసుకునే ఉంటారు కదా, మీకు ఏం కావాలో అవి తెచ్చిస్తూ ఇంతే బాగా చూసుకుని ఉంటారు కదా. అలాంటి వాళ్ళని జస్ట్ థింక్ అండి, మిమ్మల్ని మీ పిల్లలు దూరం పెట్టేస్తే, అలా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అంత ప్రేమగా చూసుకున్న, అంత ప్రాణంగా చూసుకున్న వాళ్ళని వదిలేస్తే ఎలా ఫీల్ అవుతారు? అంతే కదా, మీ అమ్మా నాన్నలు కానివ్వండి, మీ ఇంటికి మీ ఇంట్లో ఉన్న అత్తమామలు కానివ్వండి, అంతే కదా, వాళ్ళు కూడా అంతే కదా. వయసు అయిపోయిందని చెప్పి వాళ్ళకు చేయాల్సిన పసి పిల్లలతో సమానం అండి, నిజం చెప్తా పసి పిల్లలతో సమానం. వయసు అయిపోయిన పెద్దవాళ్ళు పసి కూనలతో సమానం. చిన్న పిల్ల అప్పుడే పుట్టిన పిల్లలు కానివ్వండి, ఇంకా దోగాడుతూ చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ నడుస్తున్న పిల్లలతో సమానం. మేబీ కొంతమంది ఉంటారు ఎలా పడితే అలా మాట్లాడిన వాళ్ళు, కోడల్ని కష్టాలు పెట్టిన వాళ్ళు, కొడుకుల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని వయసు అయిపోయాక ఒక రకంగా దూరం పెడుతున్నారంటే, అంటే వాళ్ళు చేసిన దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, చేయలేరు. బట్ యాక్సెప్ట్ చేయాలి మనం. వాళ్ళు చివరి డేస్ అన్నమాట, అవి చాలా లాస్ట్ డేస్ వాళ్ళ లైఫ్లో. సో అలాంటి టైంలో మేబీ వాళ్ళు వయసు అయిపోయాక ఉంటే ఎన్నేళ్ళు ఉండేరండి, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 5 ఏళ్ళ, అంతే కదా లైఫ్ లాంగ్ మీతో, మీరున్నంతకాలం వాళ్ళు మీతో ఉండలేరు కదా. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా ఇంట్లో ఉంటూ మనం ప్రేమగా చూసుకోవాల్సింది. పోయి తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని, వాళ్ళ తిండి వాళ్ళు తిండి కూడాను వాళ్ళకు మనస్ఫూర్తిగా పోదు తెలుసా, అలాంటి చోటకు తీసుకెళ్ళి వదిలేస్తారే, ఏమైనా మనస్తత్వం ఉంటుందా, ఏమైనా మంచితనం అనేది మీకు ఉంటుందా? అసలు మీరు మనశ్శాంతిగా మీ ఫుడ్ మీరు కడుపు నిండా అన్నం ఎలా తింటున్నారండి, మీ పిల్లలు మీకు అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కటి ఆలోచిస్తే చాలు. ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రులను అయితే అలా తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో వదిలేయరన్నమాట. సో ఇది నాకు చాలా చాలా మంచి టాపిక్ అనిపించింది. సో చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా అంటే చాలా నచ్చింది నాకు. మానస సిస్టర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి టాపిక్ ఇచ్చినందుకు. సారీ నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నా, నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట. సో ఈ టాపిక్ మీకు నచ్చిందనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా డెఫినెట్గా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని ఇంకో కొంతమందికి షేర్ చేయండి, ఇలాంటి టాపిక్స్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యేలాగా చేయండి ప్లీజ్. ఇదొక్కటి కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ వాల్యుయబుల్ కామెంట్ని అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ అన్నమాట. ఒక చిన్న కామెంట్ ఎలా ఉంది అనే ఒక్క కామెంట్ చాలు నాకు, ఇట్స్ లైక్ 1000 లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాబాయ్, టేక్ కేర్.